మాజీ మంత్రివర్యులు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నిత్యం శ్రీ రఘురామ్ మీడియాతో మాట్లాడుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ నాట్ ఎన్నికల కమిషన్ నిర్ణయంను వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా గౌరవ న్యాయస్థానాల తీర్పును గౌరవించి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రద్దు చేయటం అనేటటువంటి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్ని బహిష్కరించింది. కేవలం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా ఆనాటి ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అనేది మా ప్రధానమైనటువంటి మరి అంశం. ఆ రోజున దాని మీదనే ఎన్నికల్ని బహిష్కరించాం. అలాగనే హైకోర్టులో కూడా మేము పిటిషన్ దాఖలు చేయటం అనేది జరిగింది. దాని మీదనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రకమైనటువంటి తీర్పును ఇవ్వటం అనేది జరిగింది. కాకినాడ